ఇవాళ టీటీడీ చైర్మన్ ఎవరండి? వాళ్ళ కూతురు వివాహము ఏ మత సాంప్రదాయంగా బద్ధంగా చేసినండి? ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి వాళ్ళ అఫిడవిట్ లో పేర్కొన్నాడండి. ఒకసారి ఆలోచించాలి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్నే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాల మీద అవగాహన లేకుండా పూర్తి వ్యతిరేక భావంతో ఉన్న వ్యక్తిని వాళ్ళ టీటీడీ చైర్మన్ గా చేశారంటే ఇవాళ తిరుమల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కక్ష కట్టింది, భక్తులను హిందూ ధర్మాన్ని భక్తులను ఏ విధంగా అవమానపరిచే ప్రయత్నం చేస్తుంది, ఏ విధంగా కుట్ర చేస్తుంది అన్న విషయాన్ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ హిందూ సమాజంతో పాటు, తెలుగు రాష్ట్రంలోని హిందూ సమాజంతో పాటు, దేశంలోని ప్రతి వ్యక్తి ప్రతి హిందూ వాళ్ళ ఆలోచించాల్సిన అవసరం ఉంది, స్పందించాల్సిన అవసరం ఉంది. పాపం టీటీడీ చైర్మన్ గారికి అడవులు ఉన్న విషయం తెలియదట. పుష్ప సినిమా చూపడితే తెలుస్తానుకుంటాను, పుష్ప సినిమాలో ఆ తిరుమల కొండ పైన ఏ విధంగా అడవులు ఉండే, మరి అడవులు లేకుంటే పుల్లెట్లు వచ్చినాయి ఈ మధ్య వచ్చినాయి, పుల్లెట్లు ఈ మధ్య వచ్చినాయి కావచ్చు, ఆ చెట్లని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నాటినాయి కావచ్చు చెట్లని చెప్పి